నిన్న మాట్లాడుతూ మేము అధికారంలోకి రాబోతున్నాం, కొందరు పోలీసులు జగన్కి అమ్ముడు పోయినారు, తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు, తుగ్లక్లా రాజధాని మారుస్తామంటే కుదరదు, ఇవన్నీ కూడా నిన్న మాట్లాడినాడు. ఈయన పగటి కళలు కంటున్నాడు పగటి వేషగాడు చంద్రబాబు నాయుడు. ఈయన జీవితంలో ఈయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు. ఆయన ఏదో ముఖ్యమంత్రి అయిపోయినట్టు ప్రజలు ఆయనకి పట్టాభిషేకం చేసినట్టు అంతు చూస్తాను, పోలీసులు అంతు చూస్తాను. ఏం చేశారు పోలీసులు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లలో వేయడం మాకు అలవాటు లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒప్పుకోరు. బాధేంది, ఎందుకు నువ్వు అంత ఉలిక్కి పడుతున్నావు? అసలు నిన్ను జైల్లో పెట్టాలి. నువ్వు 2 ఎకరాలున్న ఆసామివి, ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి అయినావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ డబ్బు? 2 ఎకరాలతోనే 4 లక్షల కోట్లు వస్తాయా? నిన్ను జైల్లో పెట్టాలి ముందు. మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మా అధికారులు కానీ చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోయినారంట. ఏమైనా అర్థం ఉందా చంద్రబాబు నువ్వు మాట్లాడేది? పోలీసులు అమ్ముడు పోయేదేంది? మీ పార్టీకి సంబంధించిన వాళ్లే మీ పార్టీకి సంబంధించిన మహిళల మీద ఏమి చేస్తున్నారో ఆ మహిళలే ఈ మధ్యన సోషల్ మీడియాలో పబ్లిక్గా చెప్పడం జరిగింది. ఆ పరిస్థితి మహిళలకు ఉంది మీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో. నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఈ జన్మకి నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. నీ బ్రతుకు అయిపోయింది. నీ క్యారెక్టర్ ఏందో నువ్వేందో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకునే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు ఇచ్చి 22 పార్లమెంటు స్థానాలు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. పోలీసులు అమ్ముడుపోయినారంటావా? నువ్వు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలని నీ క్యాంపులోకి లాక్కొని పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తే ఆ మామనే గొంతు కోసి చంపేసిన వెదవి నువ్వు. నీకు ఎవరి గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు మాట్లాడే ఈరోజు ప్రతి మాట జోకరవి. నువ్వు దేనికి పనికిరావు. అంతే తప్పించి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మరలా శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు. నువ్వు, నీ భార్య, నీ కొడుకు, నీ కోడలు పోయి నారావారిపల్లిలో ఆడ ఇంట్లో ఉండాల్సిందే తప్ప విజయవాడలో అమరావతిలో నిన్ను కూర్చోబెట్టే సమస్య లేదు ప్రజలు.